ఈరోజు సౌత్మపూర్ గ్రామంలో ఉన్న మొగలపాళ్ళకి సంబంధించి ఓజిలి రమణమ్మ గారు, అదేవిధంగా బెర్దవోలు సునీత గారు, ఓజిలి శంకరయ్య గారు, అదేవిధంగా బెర్దవోలు శంకర్ గారు, వంశీ గారు, పెంచలేయ గారు, సుబ్బయ్య గారు, మరియు వారి స్నేహితులు బంధువులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు ఊరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో శాసనసభ్యులు మా సోదరులు కోటమిరెడ్డి శ్రీరెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పార్టీలో స్వాగతం పలుకుతూ, ఇప్పటికే మీకు అందరికి కూడా తెలుసు, ప్రీతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఎక్కడ కులం మతం పార్టీ చూడకుండా అన్ని వర్గాలని కలుపుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శివరెడ్డి గారు అందరినీ కూడా ఎక్కడ ఏ పార్టీ అని, ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ, అంతేకాకుండా నియోజకవర్గంలో ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో, సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కరెంటు విషయం కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ, అన్ని సమస్యలు కూడా ప్రతి ఒక్కటి కూడా ఆయనకు తెలుసు. కాబట్టి నియోజకవర్గంలో ఇదివరకే 2-3 సార్లు ప్రతి ఇంటికి కూడా తిరుగున్నారు. కాబట్టి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇప్పటికే 22 నెలల కాలంలో పక్కా ప్రణాళిక వేసుకున్న నియోజకవర్గంలో అటు 18 గ్రామాల్లో కానీ, ఇటు 26 డివిజన్లో కూడా ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇంకా చేయాల్సినవి కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే పలు పార్టీలకు సంబంధించిన వారు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 100కి 100% పంచాయతీలు కూడా చేరడం జరిగింది. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ లేదు, ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉందని చెప్పడానికి ఉదాహరణ 100కి 100% పంచాయతీలు గెలవడమే దానికి ఉదాహరణ అని చెప్తూ, అదేవిధంగా రాబో ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా ఏదైతే ప్రజలు ఆశీర్వదించి 100కి 100% పంచాయతీలు ఇచ్చారో, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు ఎంపీటీసీలకు కూడా 100 శాతం ఇవ్వాలని కూడా వాళ్ళందరూ కూడా కోరుకుంటూ, ఇన్ని మంచి సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రీతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క సమస్యను కూడా తీరుస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న శాసనసభ్యులు శివరెడ్డి గారికి
నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.